करोना महम्मारिनी नियंत्रिंचडानिकी नेल्लूरु जिल्ला कोडवलूरु मंडलंलो करोना लाक्डौन आंक्षलु कठिनतरं चेयालनी डीसीएमएस चेयरमैन वीरी चलपतिराव वेल्लडिंचारु। मंडल तहसीलदार कार्यालयंलो आयन मात्लाडारु। मंडलंलो विजृंभिस्तुन्न करोना पॉजिटिव केसुलपै अधिकारलतो समीक्षिंची लाक्डौन निबंधनलु कठिनतरंगा अमलु चेयालनी निर्णयिंचारु। उदयं 6 गंटल नुंचि मध्याह्नं 1 गंट वरकु मात्रमे नित्यावसरल व्यापार संस्थलकु अनुमति उंटुंदनि आयन अन्नारु। मध्याह्नं 1 गंट नुंचि एवरू बयटकु राकुंडा कोविड निबंधनलु पाटिंचि इंटिके परिमितं कावालि अन्नारु। मध्याह्नं 1 गंट नुंचि कोविड निबंधनलु अतिक्रमिस्ते चट्टरीत्या कठिन चर्यलु तप्पवनि हेच्चरिंचारु। ई समीक्ष समावेशंलो कोडवलूरु मंडलं तहसीलदार लाजरस्, एंपीडीओ ज्योति, एसई जिलानी भाषा, पीहेचसी डॉक्टर स्वाति अधिकारुलु सिब्बंदी पाल्गोन्नारु। జిల్లాలో రోజు రోజుకి విస్తృతమవుతున్నటువంటి ఈ యొక్క వైరస్ నివారణని తగ్గించడానికి ఒక గౌరవ కలెక్టర్ గారు జిల్లాలో ఈ యొక్క లాక్డౌన్ విధించడం జరిగింది। దానికి వెనువెంటనే దగ్గర ఉన్నటువంటి కొడవలూరు మండలం కేంద్రమైనటువంటి కొడవలూరు మండలం అయితే కొడవలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వైరస్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ తహసీల్దార్ గారు అయితే మండలంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు అయితే ఎంపీడీఓ అందరూ ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని తద్వారా రాబో రోజుల్లో కూడా రేపటి నుంచి మన మండలం కూడా ఈ లాక్డౌన్ చేయాలని మార్నింగ్ 6 నుంచి 1 ఓ క్లాక్ వరకు కూడా ఈ యొక్క లాక్డౌన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని దుకాణాలు తీసి ఏమైనా అవసరాల నిమిత్తం ఈ యొక్క టైమే వినియోగించుకోవాలి। తర్వాత మళ్ళా పక్క రోజు 6 గంటల వరకు కూడా ఎవరు కూడా అనవసరంగా బయట తిరిగితే చట్టరీత్యా కూడా అందరూ చర్యలు తీసుకుంటారు। ఎందుకంటే ఈ యొక్క నివారణని ఈ రాబో రోజుల్లో ఈ నెల రోజుల్లో కూడా అధికమయ్యే కార్యక్రమం ఉంది కాబట్టి మరి అక్కడక్కడ ఉన్నటువంటి తహసీల్దారులు కూడా అధికారాలు ఇచ్చి గౌరవ కలెక్టర్ గారు మరి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు కూడా అక్కడ లాక్డౌన్ విధించుకోండి, తద్వారా కూడా ఈ యొక్క నివారణ తగ్గించే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది। దాంట్లో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు కానీ వ్యాపారస్తులు దయచేసి వ్యాపారస్తులు వ్యాపారం చేస్తేనే అక్కడికి జనాలు సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులు దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా సంఘీభావం తెలిపి మరి ఏదైతే ఈ యొక్క అధికారులు చెప్పిన టయాన్ని పాటించి తద్వారా ఈ నివారణకి మీరు కూడా చేసిన వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఒక 1 గంట తర్వాత మీరు కానీ అనవసరంగా కానీ ఉన్నటువంటి పిల్లలు అయితేనేమి ఎలాంటి పని లేకుండా బయట తిరిగితే మటుకు వాళ్ళు మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారు। దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే మరి రెండో క్రాప్ జరుగుతుంది కాబట్టి ఒక్క రైతులకి అది కూడా ఆ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పోవడానికి అయితేనేమి రైతుల యొక్క ధాన్యాన్ని పట్టుకునే కూలీలు వచ్చేనేమి రైతులకు సంబంధించినటువంటి మిషనరీ ఏమన్నా ఉంటే పరికోత మిషన్ తప్పితే పేరు కూడా దయచేసి ఎవరు బయట జరగద్దు। మరి ఎందుకంటే ఈ యొక్క నెలాఖరికి మరి అధికారులు అయితేనేమి మేధావులు అయితే ప్రతి ఒక్కరు చెప్పేది మరి ఎక్కువ ఏ కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకుందాం, మనం మనల్ని కాపాడుకుందాం, ఇంటికే పరిమితం అవుదాం కాబట్టి ఇంటికే పరిమితమై తద్వారా ఈ యొక్క నివారణ దూరంగా పడదామని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక మంచి చక్కని నిర్ణయం తీసుకున్నారు। ఈ నిర్ణయానికి ఈ యొక్క మన మండలంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి లైక్ పడవలూరు అయితేనేమి, గన్నవరం అయితే, ఎల్లాయిపాలెం అయితే, పద్మనాథపురం అయితే కూడికి దాంతో కలిపి రాజభవన్ సెంటర్ కూడా అన్ని కలిసి కూడా ఈ యొక్క వర్తకులు అయితేనేమి అక్కడ జన సందోహం అయితేనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించి తద్వారా మన మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వ్యాధిని గ్రస్తుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చర్యలు మీరు అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు మరి యువత అనవసరంగా బైకులు వేసుకొని తిరిగి మరి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చేది వాళ్ళకి ఏదైనా యువత కాబట్టి వాళ్ళకి ఈ యొక్క జబ్బు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి పోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాపం పెద్దవాళ్ళకి ఇది ఆ యొక్క జబ్బు వచ్చి తద్వారా కూడా పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు। మరి యువత కూడా గమనించాలి, మరి ప్రభుత్వం అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో మంచి సూచన సలహాలు ఇస్తూ తద్వారా యొక్క నివారణకు ఎన్నో చేపడుతూ ఉంటారు। జిల్లా యంత్రాంగం అధికారులు అయితేనే ఇక్కడైతేనేమి పోలీసు వారు అయితేనేమి ఒక రెవెన్యూ వాళ్ళు అయితేనేమి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోవిడ్-19లో బాగా ఎంతో శ్రమిస్తూ ఉంటారు, వాళ్ళందరూ చూసి మనం కూడా నేర్చుకొని మరి మనం కూడా ఈ నివారణకి మనం అంతా మన సహకారాన్ని అందించి మరి ఈ యొక్క పొరల మండలంలో తీసుకున్నటువంటి అధికారులు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి నేను కూడా వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।